ప్రైజ్ జీసస్. పేతురు, పేతురు భార్య. ఆర్థికంగా వెనకబడిన తరగతి. ప్రిస్కిల్ల, అకుల. ధనవంతులు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు. అలాగే ఎలిజబెత్, జకరియా. ప్రీస్ట్లీ ఫ్యామిలీ, యాజక కుటుంబము, ఒక రకంగా ధనవంతులు. అలాగే అననియా, సపీరా. ధనవంతులు, ఆస్తిపాస్తులు కలిగిన వారు. వీరి గురించి మరి మనకు తెలుసు, వీరి గురించి మనము విన్నాము. అయితే లూకా భక్తుడు లూకా సువార్తలో, అలాగే అపోస్తులుల కార్యములలో ధనవంతులైతేనే, సంఘములో సమాజంలో పలుకుబడి ఉంటేనే ఆ స్త్రీల యొక్క పేర్లు రాయడం జరిగింది. ఒకవేళ వారి గృహంలో సంఘము ఏర్పడితే వారి గురించి వ్రాయడం జరిగింది. ఒకవేళ పౌలు భక్తుడు పరిచర్యలో ఆ జంట కానీ ఆ స్త్రీ కానీ వాడబడితే వారి పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. పౌలు భక్తుడికి సహాయ సహకారాలు అందించి పరిచర్యలో తోడ్పాటును అందిస్తే వారి పేర్లు వ్రాయడం జరిగింది. అనేక పర్యాయాలు ఆర్థికంగా వెనకబడిన వారిని, అనేక పర్యాయాలు సమాజంలో పలుకుబడి లేని వారిని మెన్షన్ చేశాడు, కానీ ఈ లోకా భక్తుడు వారి యొక్క పేర్లు మెన్షన్ చేయలేదు. ఈరోజు మరి యొక్క జంట గురించి మీకు నేను తెలియచేస్తాను. ఉమెన్స్ బైబిల్ స్టడీ గనక ఆ కపుల్లో, ఆ జంటలో ఉన్న స్త్రీ గురించి క్లుప్తంగా మీ ముందుంచుతాను. మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనముల నుండి ఈరోజు వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానము చేద్దాము. మరి ఇంగ్లీష్లో ఆ వ్యక్తి పేరు మరి డయోనీసియస్ అనే పదము మనము చూస్తాము. తెలుగులో దియోనూసియు అనే తెలుగు పదాన్ని మరి మనము చూస్తాం. మరి స్త్రీ పేరు దమరి, డెమిరిస్ అనే పదాన్ని మనము చూస్తాము. మరి యొక్క సాయంకాల సమయంలో మరి దేవాది దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు మనము తెలియచేయవలసిన వారమై ఉంటున్నాం. మరి బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రారంభించి, ఇప్పటికే ఏ ఆల్ఫాబెట్ మీద ఉన్న స్త్రీలను, బి ఆల్ఫాబెట్ మీద ఉన్న స్త్రీలను, సి ఆల్ఫాబెట్ మీద ఉన్న స్త్రీలను అందరినీ కూడా మరి ధ్యానము చేశాము. ఏదైనా పొరపాటున మిస్ అయితే దయచేసి నాకు తెలియచేయాలని కోరుతున్నాను. తగిన మరి ఆ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ మీకు నేను తప్పక అందిస్తాను. ఈ సాయంకాల సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్న డి ఆల్ఫాబెట్ని మనము స్టార్ట్ చేద్దాము. మరి దమరి, డెమిరిస్ ఆ స్త్రీ గురించి క్లుప్తంగా మరి మనము నేర్చుకుందాం. మరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు మరి మన మధ్య శ్రీమతి ఎం మందిర వరకుమారి గారు ఉన్నారు. మరి సిస్టర్ గారు ఎంఏ బిఎడ్ చేసి, ఎండివ్ చేసి, మరి హైదరాబాద్ వారసిగూడ సిఎస్ఐ వెస్లీ చర్చ్లో దివ్యమైన పరిచర్యని చేస్తున్నారు. మరి సిస్టర్ గారు నా యొక్క పరిచర్యకి ఎంతో తోడ్పాటుని అందిస్తారు. మరి ఎంతమంది ఫాలో అవుతారో ఆ సీక్వెన్స్గా నాకు తెలియదు, కానీ ప్రతి వారము ఒక్కొక్క స్త్రీని గురించి ధ్యానము చేసినప్పుడల్లా ఒక్కొక్క స్త్రీ, ఒక సిస్టర్ ఎవరో ఒకరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. నాకు వారందరూ తెలియదు, కానీ ఒక వారధిగా, ఒక బ్రిడ్జ్గా మరి శ్రీమతి ఎం మందిర వరకుమారి గారు ఉండి మరి ఈ యొక్క తోడ్పాటిని అందిస్తున్నారు. ఈ సిస్టర్ గారి ప్రార్థనతో మరి యొక్క ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి పాస్టర్గాన్ని బట్టి, ఆయన చేస్తున్నటువంటి సేవను బట్టి మీ ఘనమైన ఉన్నకు వందనాలు తండ్రి. బైబిల్లోని ఉమెన్ గురించి ఒక సిరీస్ గా మొదలుపెట్టి ఇంతవరకు కూడా ఎంతో మంది ఉమెన్ గురించినటువంటి ధ్యానాలు నడిపించారు ప్రభువా, అందును బట్టి వందనాలు. ఎంతో మంది ఉమెన్
వీక్షించి ఆత్మీయంగా మేలు పొందుతున్నారు ప్రభా. ఆమెను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం జరుగుతున్నటువంటి యొక్క బైబుల్ స్టడీలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా యొక్క బైబుల్ స్టడీస్ దేవా అనేక మంది స్త్రీలు చూసినట్లుగా మంచి ప్రేరేపణ కలగజేయని తండ్రి. దేవా దీని ద్వారా స్త్రీలందరూ కూడా తండ్రి మరి అనేక మంది వీక్షించి ఆత్మీయంగా మేలు పొందినట్లుగా తండ్రి మిమ్మల్ని మైంపరిచినట్లుగా మీరే ఆశీర్వదించమని ఆయన పరిశీలన కుటుంబంను దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి మన అందరి తరపున శ్రీమతి ఎం మందిరా వరకుమారి గారికి శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించినగాక. అమ్మా మరి మీకు నేను ఎంతైనా కృతజ్ఞతలు తెలియచేయవలసిన వాడినై ఉంటున్నాను. కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాము. ప్రతి ఆదివారము ఒక్కొక్క స్త్రీని తీసుకుని ఆ స్త్రీ గురించి కొన్ని నేర్చుకుంటున్నాం, కొన్ని మనము నేర్చుకోవట్లేదు. లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్. బైబిల్ గ్రంథంలో అనేకమైన పాజిటివ్ క్యారెక్టర్స్ పరిశుద్ధాత్మ లేఖనాలు మనకు తెలియచేశాయి. కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ను కూడా మనకి తెలియచేసి మీరు వారిలాగా ఉండద్దు అని మరి మనకి తెలియచేశాయి. మరి దమరి గురించి కొన్ని వివరాలు చెప్పి నేను కార్యక్రమంలోనికి ముందుకు వెళ్తాను. చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను కాబట్టి ఆఖరి వరకు చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మరి ఇంగ్లీష్లో డెమిరిస్ అని మనం పలకాలి, తెలుగులో దమరి. ఇది ఒక గ్రీకు సంస్కృతికి చెందిన పేరు. మరి దానికి మీనింగ్ ఏంటంటే క్యాఫ్, CALF, అండ్ హేఫర్, HEIFER, అంటే తెలుగులో ఒక దూడ అంటే ఒక పాడి ఆవుగా మరి పేరు పెట్టడం జరిగింది. మరి హిస్టరీ ఇంకా పూర్తి వివరాలు మనకేమీ తెలియవు. అంటే ఇతనే హస్బెండ్ అని బైబిల్ గ్రంథం మనకి మెన్షన్ చేయలేదు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఏది కూడా మరి మనకి మెన్షన్ చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఒకే ఒక్క వచనంలో ఒక చోట ఈ స్త్రీ ఉన్నదని మాత్రమే మనకి బైబిల్ గ్రంథం తెలియచేసింది. 17వ అధ్యాయము 34వ వచనాన్ని తీసి అందరూ కూడా అండర్లైన్ చేసుకుని చదవాలని కోరుతున్నాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు నుండిరి. అంతే, ఇంక మనకి ఏ విధమైన ఆధారాలు మరి లేవు. అయితే లూకా భక్తుడు ఈ అపోస్తుల కార్యములు రాయడం జరిగింది, మనకు తెలుసు. ఈ లూకా భక్తుడు ఏం చేశాడంటే ఈ స్త్రీ గురించి రాస్తూ తనకన్నా ముందు ఒక టైటిల్ని, ఆ టైటిల్కి సంబంధించిన ఒక వ్యక్తిని అరియోపగస్, ఈ అరియోపేగియుడు అనే వ్యక్తిని గురించి మరి రాయడం జరిగింది. అతని పేరు దియోనూసియు, అంటే ఈ యొక్క వ్యక్తి పేరు డయోనీషియస్ ఇంగ్లీష్లో అని మాత్రమే మరి మనకి తెలుసు. ఈ అరియోపేగియుడైన అనే పదాన్ని మరి మనము చూడగలిగినట్లయితే అది ఒక తెగ కాదు, ఒక జాతి కాదు, అది ఒక మతము కాదు, అది ఒక కాస్ట్ కాదు, అది ఒక ఇంటి పేరు కాదు. సింపుల్గా చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఆ 3వ లైన్లో అరియోపగీతుడైన అంటే అరియోపగీతుడైన అంటే అది ఒక స్థలము పేరు. ఇంగ్లీష్లో ఆ కామెంటరీస్ మనం చూస్తే మార్స్ హిల్ అనే పదాన్ని మరి మనము చూస్తాం. అంటే వాడుక భాషలో చెప్పాలంటే, బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక కోర్టుకు సంబంధించిన వ్యక్తి, న్యాయవాదిగా లేదా ఈ యొక్క న్యాయాన్ని తయారు చేసేవాడిగా అంటే లా మేకర్గా, ఆ యొక్క టైటిల్కి సంబంధించిన ఆ యొక్క అర్థంగా మనము చూసుకోవచ్చు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ స్త్రీ గురించి రాస్తూ ముందు ఒక వ్యక్తి గురించి, ఒక మగవాడి గురించి రాస్తూ ఆ యొక్క టైటిల్ మనం చూస్తాం. లోకభక్తుడు రాశాడు. ఇంకా ఈ అరియోపగీతుడైన అంటే ఒక గౌరవింపదగిన వ్యక్తి, ఈ లా మేకర్ చట్టాన్ని చేసేటువంటి వ్యక్తి, జ్ఞానవంతుడు, ధనవంతుడు, గౌరవింపదగిన వ్యక్తి, ప్రముఖుడు. ఆ వ్యక్తి పేరు రాసి ఇమ్మీడియట్గా ఈ స్త్రీ గురించి ఈ లోకా భక్తుడు రాశాడు. మరి ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ప్రత్యేకంగా ఈ యొక్క మరి ఆ ఆది సంఘములో ఉన్న ఆ యొక్క రైటర్స్, ఆ యూసూబియస్ అనేటువంటి ఆ యొక్క ఎర్లీ చర్చ్ ఫాదర్,
వీళ్ళిద్దరూ కూడా భార్య భర్త అని అభిప్రాయపడ్డాడు. కాబట్టి వీళ్ళిద్దరిని మనము భర్తగా భార్యగా మరి మనము చూడవచ్చు. మరి మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ధమరు గురించి కదా మనం నేర్చుకోవాలి, భర్త గురించి కాదు, ఆ స్థలం గురించి కాదు. కానీ ఒక స్త్రీ గురించి పౌలు భక్తుడు చెప్పాడంటే, దానిని లోకాభక్తుడు రాసాడంటే, ఆ పేరు మెన్షన్ చేసాడంటే మరి చాలా ఆత్మీయ మర్మాలు ఉండి ఉండవచ్చు. ఆ యొక్క ధమరి గురించి మనం తెలుసుకోవాలంటే ఆ స్త్రీ యొక్క స్థాయి తెలియాలి, ఆ స్త్రీ యొక్క సంస్కృతి తెలియాలి, ఆ స్త్రీ నివసించిన స్థలము మనకు తెలియాలి. ఆ మూడు బ్యాక్గ్రౌండ్ కానీ మనం తవ్వగలిగినట్లయితే ఈ స్త్రీ గురించి ఆత్మీయ పాఠాలు ఈరోజు మన స్త్రీలందరూ కూడా నేర్చుకోవచ్చు. మరి ఒకే ఒక్కడు ఒక్కడు ఇవేవో సినిమా టైటిల్స్ అనుకుంటున్నారేమో, నా ఉద్దేశం కూడా సినిమా టైటిల్స్ చెప్పే ఉద్దేశం కాదండి. నేనంటాను ఒక్కతే ఒకే ఒక్కతే ఆ ఏథెన్స్ అనేటువంటి పట్టణంలో పట్టబడిన మొట్టమొదటి స్త్రీ ఈ యొక్క ధమరి. ఎంటైర్ ఏథెన్స్ పట్టణంలో ఒకే ఒక్క స్త్రీ మొట్టమొదటిసారిగా సువార్తని విన్నది, వినడం మాత్రమే కాకుండా అంగీకరించి ఆ తర్వాత మరి గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసింది, రక్షణ పొందింది, బాప్తిజం తీసుకుంది. అంటే నోటితో ఒప్పుకొని హృదయమందు అంగీకరించి యేసు నామములో బాప్తిజము తీసుకుని మరి పౌలు భక్తుడి పరిచర్యలో ఎంతో తెర వెనకాల ఉండి పనిచేసింది. చూడండి, మరి మనకి మేరీ గురించి తెలుసు, ఆ యొక్క మరియ గురించి మనం అనేక సార్లు విన్నాము, ఆ యొక్క ప్రిస్కిల్లా గురించి చదివాము, అనేక మంది షీరోస్ని చూశాం, వారందరూ కూడా తెర ముందు తెర మీద కనబడతారు. కానీ పౌలు భక్తుడి పరిచర్యలో తెర వెనకాల ఉండి చాలా మంది సహాయ సహకారాలు అందించారండి. అయితే అందులో ఒక స్త్రీ ఎవరంటే ఈ యొక్క ధమరి. మరి మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఏం చేసిందంటే తన గృహంలోనే ఒక సంఘాన్ని స్థాపించింది ఈ యొక్క ధమరి. భర్తని కాపాడుకొని భర్త యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఎంతో మరి కృషి చేసింది ఈ ధమరి. మరి తన గృహంలో గొప్ప పరిచర్య చేసి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకుంది కాబట్టే పరిశుద్ధ లేఖనాలు లోకాభక్తుడు ద్వారా పేరు కూడా వ్రాయించిందండి. మరి ఏథెన్స్ మహాపట్టణంలో ఈ యొక్క మరి భర్త అయిన ఈ యొక్క డియోనూసియా తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఆ పట్టణానికే ఒక బిషప్ అయ్యాడండి. అంటే ఓవర్సీయర్ అయ్యాడు. అంటే తన భర్తని ఆధ్యాత్మికంగా చాలా చక్కగా దిద్దుకొని అనేకమైన ఉన్నతమైన స్థలాలు ఎదగడానికి ఒక భార్యగా తినవంతు కృషి చేసింది ఈ యొక్క ధమరి. కానీ గమనించండి, ఆ యొక్క హిస్టరీని చదివితే ఈ యొక్క ఏథెన్స్లో పౌలు భక్తుడు చేసిన పరిచర్య ఒక ఫెయిల్యూర్ పరిచర్య. ఎందుకంటే ఆ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక అని ప్రతి సంఘానికి లెటర్స్ రాసి వారిని బలపరిచాడు. కానీ ఏథెన్స్లో ఉన్న సంఘానికి ఏ లెటరో రాయలేదు, ఒకే ఒక్కసారి వెళ్ళాడు. మొత్తానికి అది ఫెయిల్యూర్ పరిచర్య. అంతగా సువార్త అక్కడ మరి ఎక్స్పాండ్ అవ్వలేదు, ఇతర ప్రాంతాలకి వెదజల్లబడలేదు. కానీ చూడండి, ఎప్పుడో ఒకసారి విత్తనం వేస్తే వెంటనే ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు. ధమరి అలాగే భర్త అయిన ఈ యొక్క డియోనూసియాయు వీళ్ళిద్దరూ కూడా సువార్త చేశారు. కానీ ఆ రోజుల్లో అంతగా మరి ఆ యొక్క విస్తరించలేదు. కానీ ఈరోజు దయచేసి చూడాలని కోరుతున్నాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే కార్యక్రమం అయిన తర్వాత గూగుల్ చేసి రిలీజియన్ ఇన్ ఏథెన్స్ ATHENS అని కొట్టండి. వెంటనే మీకు ఏమని వస్తుందంటే క్రిస్టియానిటీ అని వస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా ముందుకెళ్తే మరలా గూగుల్ ఓపెన్ చేసి చర్చెస్ ఇన్ ద సిటీ ఆఫ్ ఏథెన్స్ ATHENS అని టైప్ చేయండి. మొట్టమొదటిగా మీకు వచ్చే చర్చి పేరు ఏంటంటే రాసుకొని వచ్చాను, హోలీ చర్చ్ ఆఫ్ సెయింట్ డయోనీషియస్ ద అరియోపగైట్. అంటే మొట్టమొదటిగా ఆ యొక్క స్థాపించబడిన సంఘము, ఈరోజు వరకు ఉన్న సంఘము, ఈరోజు ఆ యొక్క గ్రీకు పట్టణాలలో
ఆ క్రైస్తత్వం అంతగా అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరంటే ఒక స్త్రీ. ఒక స్త్రీ ఎంత చేయగలిగింది, మీరెందుకు చేయలేకపోతున్నారు, మీరు కూడా చేయగలరు. చూడండి, ఆ తర్వాత కాలంలో చరిత్రను చదివితే మనం మదర్ తెరిసా అని మరి మాట్లాడక ముందు ఏమని పలుకుతామంటే మదర్ అంటాము. ఇంకా ముందు సెయింట్హుడ్ వచ్చింది, అంటే ఆ రోమన్ క్యాథలిక్స్ సెయింట్ అనే టైటిల్ ఇస్తారు, సెయింట్ మదర్ తెరిసా అని చదువుతాం. అలాగే ఆ ఈస్టర్న్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చెస్ చూస్తే సెయింట్ దమరి డెమారియస్ అని మనం చూస్తాము. అలాగే ఆ యొక్క భర్త సెయింట్ డయోనీషియస్ అని కూడా చూస్తాం. అంటే చర్చి వారిద్దరూ చేసిన సేవని మర్చిపోకుండా అక్కడ సంఘాన్ని స్థాపించి వారి పేర్ల మీద సంఘాన్ని స్థాపించి ఈ రోజు వరకు క్రైస్తత్వాన్ని ఆ సత్యాన్ని మరి ఈ రోజు వరకు వారు కలిగి ఉన్నారంటే కారణం ఎవరంటే ఒకే ఒక్కసారి వాక్యము విన్న ఈ యొక్క దమరి. ఇప్పుడు చూడండి, బాగా గమనించాలని కోరుతున్నాను, చాలా త్వర త్వరగా ముగించేస్తున్నాను. ఈ స్త్రీ గురించి తెలియాలంటే ఆ కొంత బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు బాగా గమనించగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, తెలుగులో మనకి మరి ఈ యొక్క హెడ్డింగ్స్ ఉండవండి. మరి చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉంటుంటాను, ఒక సందర్భంలో ఆ బైబిల్ సొసైటీ వారికి కూడా ఒక చిన్న సలహా ఇచ్చాను, ఇంగ్లీష్ బైబిల్స్లో ఉన్నట్టు తెలుగులో కూడా హెడ్డింగ్స్ ఉంటే మన ప్రియులందరూ ఎంతో మరి ఆత్మీయంగా బలపడతారని, వారి జ్ఞానం కొంచెం ఎదుగుతుందని. అయితే ఇంకా రాలేదు. చూడండి, 17వ అధ్యాయంకి వచ్చేసరికి 16 నుండి 34 వచనాలలో పౌలు భక్తుడు ఏథెన్సు పట్టణంలో ఆ గ్రీకులు ఉండేటువంటి పట్టణాలలో సేవ చేశాడు. ప్రత్యేకించి ఈ యొక్క 16 నుండి 34 వచనాలు ఏథెన్సు పట్టణంలో సేవ చేయడము జరిగింది. ఆ స్థలంలో ఎక్కువగా ఎవరుండేటువంటి వారంటే స్టోయిక్స్, STOICS, తెలుగులో కూడా అలాగే ఉన్నది చూడండి 18వ వచనము. అలాగే ఎపిక్యూరియన్స్ వారు ఉన్నారు. ఈ ఎపిక్యూరియన్స్ ఎవరంటే దేవుడు ఉన్నాడు గాని మనల్ని ఎప్పుడు కూడా దేవుడు సంతోషించాలని, అంటే తిను తాగు అలాగే మెర్రి సంతోషించు, ఈ యొక్క సిద్ధాంతాలని కలిగి ఉన్నవారు ఈ ఎపిక్యూరియన్స్. స్టోయిక్స్ అంటే ఎవరంటే జ్ఞానులు. వారెవరంటే ఈ సుఖానికి ఈ దుఃఖానికి వశము కాని వారు ఈ యొక్క స్టోయిక్స్. 18వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, దయచేసి మీరందరూ కూడా గమనించాలని కోరుతున్నాను. ఎపికూరియలలోను స్టోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. బాగా గమనించండి, ఈ ప్లేస్, ఈ అరియోపగైట్ అని చదివాను కదా, అది ఒక టైటిల్ కాదు, ఒక స్థలము. అంటే ఆ స్థలంలో ఈ యొక్క ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి ఈ గ్రీకులందరూ ఒకచోట కూర్చుని ఉండేటువంటి వారు, అక్కడికెళ్ళి పౌలు భక్తుడు సువార్తని మరి ప్రకటించాడు. ఈరోజు కూడా చూడండి, మన వ్యూవర్స్లో ఎవరైనా డాక్టర్స్ ఉంటే మీకు తెలుస్తుంది, కార్ల మీద ఆ టూ వీలర్స్ మీద ఒక సిలువ వేసి సిలువ చుట్టూ రెండు పాముల్ని మనము చూస్తాం. అది ఇంకా కూడా అది గ్రీకు సింబల్, ఇంకా మనం దాన్ని ఫాలో అవుతాం. అలాగే డాక్టర్స్ అవ్వకముందు అంటే వృత్తి చేపట్టక ముందు కోర్స్ అంతా అయిన తర్వాత హిప్పోక్రటికల్ ఓత్ అని అంటారు, ఆ గ్రీకుల నుండి సంగ్రహించింది ఈ క్షణం వరకు కూడా మరి అది మనం పిల్లలు చదువుతూ ఉంటుంటారు. అంటే మన పిల్లలు అంటే డాక్టర్స్, ఇంత జ్ఞానము కలిగిన వారి మధ్య ఈ యొక్క పౌలు భక్తుడు వెళ్ళి దేవుని యొక్క సువార్తని మరి ప్రకటించడము జరిగింది. ఈ డయోనీషియస్ ఎవరంటే ఆ టాప్ క్లాస్ కౌన్సిల్లో ఒక మెంబర్, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. దమరి ఒక గ్రీకు దేశస్తురాలు. బాగా లోతుగా వెళ్తే నేను చరిత్రను చదువుతుంటే అనేకమైన ఈ యొక్క ఎర్లీ చర్చ్ ఫాదర్ లెటర్స్లో ఆ గ్రీక్ మెథాలజీస్లో ఏమనుందంటే మరి దమరి ఇనీషియల్గా ఎవరంటే ఒక టాప్ క్లాస్ వేశ్య అయ్యి ఉండవచ్చండి, అది కరెక్ట్గా మనకు తెలియదు కాబట్టి మనం అలాగ చూడకూడదు. మరి ఆ 99% ఈ భర్త మరి ఎవరో కాదు కాని ఈ పక్కనే ఉన్న దియోనూసియు అని మనము గ్రహించవచ్చు. మన ఫోకస్ ఏంటంటే ఈ యొక్క దమరి. మరి పౌలు భక్తుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఏథెన్సు పట్టణంలో ఇక్కడ విన్నవారు 3 గుంపులైపోయారు. బాగా గమనించాలని కోరుతున్నాను, 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు, పౌలు భక్తుడు సువార్త వినగానే అక్కడున్న జ్ఞానులు
ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి జ్ఞానులు, ప్రపంచాన్ని ముందుగా అర్థం చేసుకునేటువంటి జ్ఞానులు, ఆ ఫిలాసఫీని తీసుకుని వచ్చినటువంటి జ్ఞానులు, థియాలజీని తీసుకుని వచ్చేటటువంటి ఆ యొక్క మనుషులు మూడు రకాలుగా అయిపోయారు. 17:32-34 ఒకసారి మనం చూడగలిగినట్లయితే, మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి మొదటి గుంపు, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి ఇది రెండవ గుంపు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను, అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించిరి. ఒకలేమో కామెడీ చేశారు, ఇంకొకలేమో ఏదో విందాంలే రెండవసారి, విన్నారో లేదో మనకు తెలియదు అని వెళ్ళిపోయారు. మూడవ గుంపు ఎవరంటే కొందరు మాత్రమే, అందులో ఒక పురుషుడు ఉన్నాడు, ఒక స్త్రీ ఉన్నది, ప్రాముఖ్యంగా ఒకే ఒక్క స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ మరెవరో కాదు గాని దమరి, అంటే ప్రభువుని అంగీకరించిన వారిలో మొట్టమొదటి స్త్రీ, ఆ యొక్క కౌన్సిల్లో ఎవరంటే దమరి. దమరి హృదయాన్ని దేవుడు తెరిచాడు. వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని దమరి మరి విడిచిపెట్టలేదు, దాన్ని అనుకూలంగా మలుచుకొని తన జీవిత మార్గాన్నే మార్చేసుకుంది. బాగా గమనించండి, ఇంతకు ముందు కూడా చెప్పాను మరి రంకుతనం గురించి, దొంగతనం గురించి, అది ఎంతో కాలము దాగదని. బర్నీకే ఇంతకు ముందు ఎపిసోడ్స్లో ఉన్నది, చాలా తప్పు చేసింది. పౌలు భక్తుడు మాట్లాడగా పౌలు భక్తుడితో తన జీవిత కాలంలో 2 సార్లు ఆకాశం వచ్చింది, కానీ ఆ యొక్క శరీర కోరికలు ఆపుకోలేక, తట్టుకోలేక, ఉండలేక, విడిచిపెట్టలేకపోయింది. తర్వాత నాశనం అయిపోయింది. కానీ ఒకే ఒక్కసారి తిను కూడా వేసే కొన్ని ఆధారాల ప్రకారం, కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది ఈ యొక్క దమరి. బహుగా దీవించబడింది, తర్వాత కాలంలో కొనియాడబడింది, బలంగా ప్రభువు చేత, అనగా పౌలు భక్తుడి చేత వాడబడింది, ఈరోజు మన చేత కూడా కొనియాడబడుతుంది. బాగా గమనించాలని కోరుతున్నాను. వృత్తి పరంగా ఈ స్త్రీ హై క్లాస్ వేశ్య. కుటుంబ పరంగా గమనించగలిగినట్లయితే తన యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రీకు కల్చర్, గ్రీకీయుల కల్చర్ అండి. మరి హిస్టరీని మనం చదివితే ఈ గ్రీకుల్ని మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వారే జ్ఞానులని, వారి నుండే ఈ ఫిలాసఫీ పుట్టిందని, వారికంటూ స్థిరమైన ఆ యొక్క మరి సిస్టమ్స్, పద్ధతులు ఉండేవి, స్థిరమైన జ్ఞానం ఉండేది. హైలీ ఇంపాసిబుల్. కానీ ఒక్కసారి ప్రభు వాక్యాన్ని విన్న తర్వాత తన యొక్క హృదయంలో మరి ఏమైందో మనకు తెలియదు, కానీ ప్రభువుని అంగీకరించి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. రిలీజియస్ పరంగా చూద్దాం, అంటే ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే ఈ యొక్క ఈ వాసులు, ఇక్కడున్న ఏథెన్స్ వాసులు అందరూ కూడా ఎవరిని ఆరాధించేవారు అంటే జ్యూస్, ZEUS, ఈ దేవతని ఆరాధించి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి, ఈరోజు మనం చూడండి ఈ మధ్యకాలంలో ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత పారా ఒలింపిక్స్ చూస్తున్నాం. ఆ ఒలింపిక్స్ ఈ రోజు వరకు మనం ఆడుతున్నాం కదా, ఆ రోజుల్లో ఆ దేవతని ఆనర్ చేయడానికి ఈ ఒలింపిక్స్, ఒలింపస్ అనే ఆ యొక్క ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే అంత ఆరాధ్యదయమైన జ్యూస్ ని వదిలేసి జీసస్ ని అంగీకరించింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. ఈ స్పిరిచువల్ పరంగా, మతపరంగా చూసాము, స్పిరిచువల్ పరంగా చూసినట్లయితే మరి చాలా లోతైన ఆత్మీయంగా వారు ఉన్నారు. అందుకంటే పౌలు భక్తుడే చెప్పాడు అక్కడ, మీరందరూ కూడా అతిభక్తి కలిగిన వారు. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అనేకమైన దేవతలు ఉన్నారు, అంటే రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళకి చెందిన వ్యక్తి ఈ యొక్క దమరి, కానీ ప్రభువు నుండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. సామాజికంగా ఒకసారి చూద్దాం, మతపరంగా చూసాం, ఆత్మీయంగా చూసాం, ఒకసారి సామాజిక పరంగా చూస్తే ధనవంతురాలు. ఆటోమేటిక్గా ధనం ఉంటే సంతోషం వచ్చేస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది, సమాధానం వచ్చేస్తుంది, నెమ్మది వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అటువంటి సమాజంలో
పుట్టి పెరిగిన వ్యక్తి ప్రభువు గురించి తెలియగానే ఆ అవకాశం వచ్చిన వెంటనే సద్వినియోగపరచుకుంది. స్టేటస్ పరంగా ఒకసారి చూద్దాం. స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ కాదండి, ఆ స్థాయిని ఒకసారి మనం చూడగలిగినట్లయితే ఆ భర్త డయోనీషియస్ ఒక పెద్ద కౌన్సిల్లో ఒక మెంబర్, జ్ఞానము కలిగిన అనేకమైన పురుషులలో ఒక మెంబర్. ఆ యొక్క స్థాయిలో నుండి ఈ స్త్రీ పుట్టి పెరిగింది. అటువంటి స్త్రీ ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం పరుచుకుంది. మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఓవరాల్గా మనం నేర్చుకోవాల్సింది ఏటో తెలుసా? ఈ దమరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో రాహాబు కూడా, వేశ్య రాహాబు, మరి ఆ యొక్క వేరే ఇతర దేవుళ్ళని ఆరాధించేటువంటి వ్యక్తి, ఆ స్త్రీ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. లిడియా మంచి బిజినెస్ ఉమెన్, గొప్ప బిజినెస్ ఉమెన్, ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. ప్రిస్కిల్లా, ఈ ఇటలీ దేశస్తులండి వీళ్ళందరూ, ఆ స్త్రీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. ఈ దమరి కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. అనేక సందర్భాల్లో మన స్త్రీలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవట్లేదు. ఏదో మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మన ఆత్మీయ స్థితి అలాగే ఉంటుంది. కానీ ఆత్మీయంగా అనేక మంది స్త్రీలు ఎదగట్లేదు అని నేను నా కళ్ళారా చూస్తున్నాను. ఇంకా అనేక మంది స్త్రీలు మరి ఇంకా పాపములోనే ఉంటున్నారు, కానీ ఆ ప్రియుడిని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఐ మీన్ ఇట్, ఇంకా చాలామంది స్త్రీలు ఈ బిజినెస్ని మర్చిపోలేకపోతున్నారు. చాలామంది స్త్రీలు ఇంకా కూడా మరి పరిచర్లో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు, మంద కాదులే నాదు కాదులే అని. మరి చాలామంది స్త్రీలు ఫ్రైడే ప్రార్థనకి రారు, బైబిల్ స్టడీకి రారు, ఆ ఆదివారం ఆరాధనలకు రారు. ఆ సమస్తాన్ని చూపించుకోవడానికి వస్తారు, కానీ భయభక్తులైతే చాలామంది స్త్రీలలో ఉండట్లేదు. ప్రభువు పదే పదే అవకాశం ఇస్తున్నాడు. అయినా సరే మరి అనేక మంది స్త్రీలు అవకాశము ఉన్నా సేవ చేయట్లేదు. ఎందుకంటే మరి ఆ వృత్తిపరంగా కావచ్చు, మరి ఆ యొక్క సామాజిక పరంగా కావచ్చు, రకరకాల కారణంగా అనేక మంది మన స్త్రీలు మరి సేవలోనికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సంఘ పరిచర్యలో ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. భర్తల్ని మార్చుకోలేకపోతున్నారు, పిల్లల్ని మార్చుకోలేకపోతున్నారు, మరి ఇంకా సత్యాన్ని గ్రహించట్లేదు. అంతకన్నా ఏం కాదు, దమరి పూర్తిగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు ఏ పొరపాటును కూడా సంబంధించిన స్త్రీ కాదు. అయినప్పటికీ ఒకే ఒకసారి ప్రభువు యొక్క వాక్యాన్ని పౌలు భక్తుల ద్వారా విని రక్షణ పొందింది, మారు మనసు పొందింది, బాప్తిజం తీసుకుంది, నోటితో ఒప్పుకుంది, దివ్యమైన పరిచర్య చేసింది, కొనియాడబడింది. ఈరోజు తన పేరు మీద, తన భర్త పేరు మీద ఆ యొక్క గ్రీసు పట్టణాల్లో మరి సంఘమే ఉన్నదంటే ఎంత గొప్ప పరిచర్య చేసుండొచ్చో కదా. తెర వెనకాల మరి ప్రభువు ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని హృదయపూర్వకంగా స్త్రీలందరినీ వేడుకుంటున్నాను. ఇదే రక్షణ దినము. మరలా మనకు అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు గనక ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఏదైనా సరే విడిచిపెట్టలేనిది ఉంటే విడిచిపెట్టాలని కోరుతున్నాను. అంతకన్నా ఏమి కాదు. తిను తన సంస్కృతిని విడిచిపెట్టింది దమరి, తన సామాజిక పరమైన స్టేటస్ని విడిచిపెట్టింది, తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి మరి సత్యాన్ని గ్రహించింది. అంటే తన సత్యాన్ని ఎందుకు గ్రహించింది అంటే తనకున్న సత్యంలో తనకి సమాధానం లేదు గనకే ఒక్కసారి సత్యాన్ని మరి అనుభవించింది, ఆ సత్యాన్ని గ్రహించింది. వెంటనే ఆత్మలో మరి ఏం తెలుసుకుందంటే ప్రభువే నిజమైన దేవుడని, మెస్సయా అని తెలుసుకుంది. ఒకవేళ ఇంకా మనం ఏదైనా విడిచిపెట్టలేనిది ఉంటే ప్రభువు మాట్లాడుతున్నప్పుడే విడిచిపెడితే దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, కొనియాడబడతాము, ప్రభు చేత వాడబడతాము. అమ్మా దయచేసి మర్చిపోవద్దు, దేవుడు రుణస్థుడు కాదు, గురుకుడు మంచి నెలకి జవాబిస్తాడు గనక. ప్రభు కొరకు చేసేది చిన్నదైనప్పటికీ కూడా మరి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీకు విడుదల చేస్తాడు, చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన ఆశీర్వాదముతో ఈ సాయంకాలం ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది రాహాబు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది ప్రిస్కిల్లా, వచ్చిన అవకాశాన్ని
సద్వినియోగపరుచుకుంది దమరి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేదు బెర్నీకే. ప్రభువా, మరి మా స్త్రీలందరూ కూడా సత్యాన్ని గ్రహించి వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నైనా నీకు దూరంగా ఏదైనా ఉంటే విడిచిపెట్టి నిన్ను నీ సత్యాన్ని నీ వాక్యాన్ని గ్రహించి అంగీకరించడానికి కృప చూపించండి. ఎవరైతే తండ్రి ఈ సత్యాన్ని గ్రహించి నైనా మరి నీలోనికి వస్తారో, నీ వాక్యంలో నైనా మరి వారు ఎదుగుతారో, వారందరి మీదకి సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నీ ఆశీర్వాదాన్ని విడుదల చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక దీవెన, కాపుదల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబాలకు, ప్రత్యేకించి వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ప్రార్థించిన సిస్టర్ మందిర గారికి, కుటుంబానికి, మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండనిగా. ఆమెన్. ప్రైజ్ జీసస్.